తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో కరోనా వైరస్ వ్యాధి అంతం చేసే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్డౌన్ విధించిన తరుణంలో వలస కూలీలకు యాచకులకు సహాయాన్ని చేస్తున్నప్పటికీ చర్చి ఫాస్టర్లు ఇబ్బంది పడడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు వారి వద్దకు వెళ్లి బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రోజు ఏదో ఒక మూల భోజనం ప్యాకెట్లను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరసల ప్రసాద్, దాసరి రమేష్, సూరారెడ్డి, బాబు, చిన్నారి, వీరభద్రం, ఇబ్రహీం, సతీష్, అలీషా మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు 90 న్యూస్ ఛానల్ ద్వారా ప్రసారమవడంతో ప్రతి ఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నట్లు వరసల ప్రసాద్ తెలియజేశారు. గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామం, నా పేరు వరసల ప్రసాద్. మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి బాధితులైనటువంటి ఈ ప్రజలందరూ కూడా లాక్డౌన్ కారణంగా తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అంతంత మాత్రంగా ఇస్తున్నా. ఈవేళ ఎవరి మట్టుకు వాళ్ళు ఏదో రకంగా సహాయం పొందుతున్నప్పటికీ ఈ క్రిస్టియన్ మత పెద్దలైనటువంటి ఫాదర్కి ఏ రకమైనటువంటి ఆదాయం లేకుండా దేవాలయాలతో పాటు చర్చిలు కూడా లాక్డౌన్ చేసి మూతబడిపోయిన కారణంగా ఈవేళ తిండి లేక చాలామంది ఫాదర్స్ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గమనించినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈవేళ మా గోకరంలో ఉన్నటువంటి ఫాదర్స్కి అందరికీ కూడా మరి రైసు కూరగాయలు కూడా అందజేయడం జరిగింది. మాకు అంతూ ఇలాగ కష్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ ఈ యొక్క లాక్డౌన్ కారణంలో మరి మేమంతా కూడా ఉన్నాం. మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు జ్యోతుల చెంటబాబు గారు కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మా యొక్క కార్యక్రమాలకు చేయూతనిస్తూ ఉన్నారు కనుక, అలాగే డిపార్ట్మెంటు అధికారులు కూడా మేము చేసే ప్రతి కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు కాబట్టి మా యొక్క వైఎస్ఆర్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు అంతా కూడా ఎక్కడికక్కడే కథ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా అనేక మందికి పేదలకి అనేక రకాలుగా మరి రైసు కూరగాయల కిట్లు గోధుమ సదుపాయం కూడా చేస్తున్నాం. అందులో భాగంగా ఈ యొక్క ఫాదర్స్ని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి వారికి కూడా ఈవేళ మా వంతు సహాయం అందించాలని ఈవేళ ఈ రైస్ ప్యాకెట్లు కూరగాయల కిట్లు అందజేయడం జరిగింది.